हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अभ्यासना चैनल मरొక लेटेस्ट अपडेट तो मरला मे मुंदुकु वच्चानु लेटेस्ट अपडेट मन की गवर्नमेंट आफ् तेलंगाणा तेलंगाणा ट्राइबल वेलफेयर रेजिडेंशियल एडुकेशनल इंस्टिट्यूट सोसाइटी गुरुकुलाल नुंचि अयिते वच्चिंदि ई वच्चिन समाचारं लेटेस्ट अपडेट मन की एंटंटे एवरैते 10th क्लास चदुवुतुन्नारो वाळ्ळंदरू कूडा मरि इंटर्मीडियट फस्ट इयर लो अडमिट कावडानिकि एंट्रेंस टेस्ट कोसं दरखास्तु नोटिफिकेशन वच्चेसिंदि गुरुकुलाल लो डिग्री అదే ఇంటర్మీడియట్ చేసా చేయాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది సో అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఎవరైనా సరే మరి ఇప్పుడు 2020-21 లో టెన్త్ చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ 2021-22 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్స్ లోకి మరి ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా చూడలేతే ఎవరు అర్హులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ఎవరెవరు అర్హులు ఇన్కమ్ ఎంత ఉండాలి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఇంకా ఎవరైనా అభ్యాసనకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు గనక చూసినట్లయితే స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ TTRRJSE సెట్ జనరల్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2021-22 అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది నేను క్లిక్ చేస్తున్నాను లింక్ Prospectus TTRRJSE General First Year Intermediate Admission for the Academic Year 2021-22 మనకు ఎగ్జామ్ డేట్ ఇక్కడ ఇచ్చారు జాగ్రత్త పెట్టుకోండి 11th April 2021 మార్నింగ్ 10 o'clock ఉంటుంది పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 18th అదే విధంగా అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 18th February 2021 to 7th March 2021 ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అంటే మనం ముందుగానే 100 రూపాయలు ఆన్లైన్ లో పే చేసిన తర్వాతనే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఆన్లైన్ పేమెంట్ చేసిన చూపిస్తాను ముందుగా మనం ప్రాస్పెక్టస్ చూసుకుందాం నేను లింక్ క్లిక్ చేస్తున్నాను మీరు చూసినట్లయితే ఈ లింక్ మీరు చూసినట్లయితే ముందుగా నోటిఫికేషన్ సంబంధించిన లింక్ వాళ్ళకి ఇక్కడ ఉంది ప్రాస్పెక్టస్ TTRRJSE సెట్ 2021 అని ఇచ్చారు మనకి ఇక్కడ ఏంటంటే ఒకసారి చూసుకోండి మీరు 2021 లో మరి ఎవరైతే 2020-21 లో 10th క్లాస్ ICSE కావచ్చు CBSE కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైనప్పటికీ మరి 10th క్లాస్ కంప్లీట్ చేస్తూ ఉండాలి 2021 ఏప్రిల్ వరకు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అంటే కుటుంబ ఆదాయము గ్రామాల్లో అయితే 150,000 మించకూడదు పట్టణాల్లో అయితే 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి ఇక ఏజ్ అయితే మనకు ఖచ్చితంగా 17 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి ఇక ఏజ్ రిలాక్సేషన్ మనకు ఎస్టీ వాళ్ళకైతేనేమో 2 ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నారు అంటే 19 ఇయర్స్ ఉన్నా పర్లేదు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా 17 ఇయర్స్ లోపే ఉండాల్సి ఉంటుంది ఇక ఇక్కడ మీరు రిజర్వ్ ఫారం ఇచ్చారు మనకి ఇక్కడ వేకెన్సీస్ ఒక స్కూల్లో మనకి ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ ఎంఈసీ ఇవి జనరల్ కోర్సెస్ ఇందులో 40 సీట్లు ఉంటే ఎస్టీకి 30 ఉంటాయి ఎస్టీ ఏజెన్సీకి 4 ఉంటాయి ఓసీకి 1 బీసీ 1 ఎస్సీ 1 ఏఈకి 1 స్పోర్ట్స్ 1 పిఎస్సీ 1 మొత్తం 40 అవుతున్నాయి అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ చూసినది మీకు ఏటీ పిఎస్టీటీ సెరికల్చర్ ఎంఎల్టీ ఈటీ ఏఈటీ ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి ఇవి కూడా నేను చూపిస్తాను ఇక్కడ 20 ఉంటే ఇందులో 12 ఎస్టీ ఇవి రిజర్వేషన్ చూసుకోండి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుందండి షెడ్యూల్ ఏజెన్సీ ఏరియా ఏదో ఒకటి మనం ఇక్కడ చూపిస్తున్నారు ఏ ఏ ఏరియాలు షెడ్యూల్ ఏజెన్సీ కింద వస్తాయంటే ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఏ డిస్టిక్లో ఉన్నాయి ఏ గ్రామాలు వస్తాయి అంటే వస్తాయని చెప్పేసి ఇక్కడ పేరు ఇచ్చారు ఇక్కడ మీరు చూసినట్లయితే రిజర్వేషన్ మనకి ఇక్కడ చూడండి సార్ ఏఈక్యూ ఇవన్నీ ఇచ్చారు సో ఫీ మనం ఖచ్చితంగా అప్లై చేసుకునేటప్పుడు మనం ముందుగానే 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫోటో సింగ్కి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి హాల్ టికెట్స్ 3/4/2021 నుంచి 10/4/2020 మనం అప్లై మనం డౌన్లోడ్ చేసుకోవాలి 11/4/2021 మనకి ఎగ్జామ్ ఉంటుంది ఇక ఇక్కడ ఇవన్నీ కూడా మరి ఇన్ఛార్జ్ స్వర్ అనేది ఇచ్చారు అడ్మిషన్ టెస్ట్ మరి ఓఎంఆర్ షీట్లో ఉంటుంది 100 మార్క్స్కి ఉంటుంది 10 to 1 o'clock దా మళ్ళీ ఉంటుంది మనకి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి నెగిటివ్ మార్క్ అని చెప్పేసి ఇవ్వలేదు మనకు ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో ఉంటుంది పేపర్ అయితే
सो इक वेकेंसी एक्धा उन्या मन की जनरल जनरल इंटरमीडियट सो मन को वोकेशनल इंटरमीडियट वोकेशनल चूपार चूस मन को डिस्ट्रिक्ट वाइज मन की एग्जाम अटीमें इकड़ चूस इवन चूसको सर सो इवी मन इकड़ी कोर्स एमपीसी बैपीसी सीईसी हेचईसी एमईसी अने जनरल मिगता भी इवन वोकेशनल एटी सीजीए ईटी इवन उ कदमी सो वाट पेल सर जाग्रा लास्ट वर की इक चूँ सर एटी अकाउंटिंग एंड टैक्सेशन इध वोकेशनल कोर्स अदे विधा सीजीए कंप्यूटर ग्राफिक्स एंड एनिमेशन इध वोकेशनल इवन्नी वोकेशनल कोर्स ईईटी अंटे इलेक्ट्रॉनिक्स इंजीनियरिंग टेक्नीशियन इंश्योरेंस एंड मार्केटिंग आईएम पीएसटीटी अंटे प्री स्कूल टीचर ट्रेनिंग एमएलटी मेडिकल लैब टेक्नीशियन ईटी इलेक्ट्रिकल टेक्नीशियन एईटी ऑटोमोबाइल इंजीनियरिंग टेक्नीशियन सीएस कंप्यूटर साइंस टी एंड एचएम टूरिज्म एंड हॉस्पिटैलिटी मैनेजमेंट सीजीटी कमर्शियल गारमेंट्स टेक्नोलॉजी फिजियो फिजियोथेरपी पीएचटी फार्मा टेक्नोलॉजी इवन्नी कूडा मनकु मंचि कोर्सुलु अंडि सो एवरैना सरे अंदरू कूडा अप्लाई चेसुकोवच्चु चूसुकोंडि ओकसारि ఇక ఇదంతా కూడా ఒకసారి నేను డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ ఇస్తాను మీరే క్లిక్ చేసి చదువుకోండి ఒకసారి చాలా పెద్దగా ఉంది సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే మీకు ముందుగా ఫీపీ మెంచాలి క్లిక్ చేస్తున్నారు లింక్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా కాంటాక్ట్ నెంబరు తర్వాత జెండరు ఆ తర్వాత డిస్ట్రిక్ మనం ఇచ్చి సబ్మిట్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత మనం 100 రూపాయస్ పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత మా మొబైల్ నంబర్కి మరి ఇక్కడ కొన్ని వస్తాయి అది రాకపోయినా ఇక్కడ మీరు ఆ అప్లికేషన్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇస్తున్నారో రెండు కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఫోటో సిగ్నేచర్ రెండు కలిపి కూడా మరి మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి సో నేను డిస్క్రిప్షన్ లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను అదేవిధంగా ఫీపీ మెంబర్షిప్ లింక్ ఇస్తాను ఇక నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది సో ఆఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమస్యతో మీకు వస్తాను థాంక్యూ సో మచ్